హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడల వంటిల్లు. ఈరోజు స్పెషల్ ఏంటంటే కీమా బిర్యానీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇదిగోండి కీమా, నేను 300 గ్రాములు తీసుకున్నాను. 300 గ్రాములు కీమాకి 400 గ్రాములు రైస్ తీసుకున్నాను. ఇవి బాస్మతి రైస్, బిర్యానీ రైసు. ఇవి 1/2 అవరు నీటిలో నానబెట్టి వాటర్ తీసేసాను. 300 గ్రాములు కీమాకి ఇది చికెన్ కీమా చాలా బాగుంటుంది. మెత్తటి ముక్కలు చికెన్ అంతా తీసేసుకొని మనం అది మిక్సీలో ఒక జస్ట్ 2 ట్రిప్పులు తిప్పామంటే మనకి కీమా తయారవుతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. చేసి చూద్దాం. పాన్ పెట్టి 1 3 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఒక 50 గ్రాములు బటర్ వేయండి. బటర్ కరుగుతుంది కదా. ఇప్పుడు ఆనియన్స్ 1 పెద్దది, ఇలాగ పొడవుగా సన్నంగా ముక్కలు కోసుకోండి. చాలా బాగుంది. పచ్చిమిర్చి 1/4, ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయిద్దాము. ఇలాగే కొంచెం సాల్ట్ వేసాం అనుకోండి, వేగం వేయండి. కొంచెం సాల్ట్ వేయండి. కొంచెం ఆనియన్స్ బాగా వేగితే కీమా బిర్యానీకి చాలా బాగుంటుంది. వేగినట్టుగా ఇప్పుడు 10 లవంగాలు వేయండి. యాలకులు 3, కొంచెం ఇలా చిరగొట్టండి. 1 ఇంచు దాల్చిన చెక్క చిన్న చిన్న ముక్కలు కోసుకోండి. 1 ఇంచు దాల్చిన చెక్క ఇది చిన్న చిన్న ముక్కలు కోసుకోండి. 3 బిర్యానీ పువ్వు, ఇది చాలా టేస్ట్ ఉంటుంది. జాపత్రి వేయండి. తర్వాత బిర్యానీ ఆకు. ఇవన్నీ జస్ట్ 1-2 మినిట్స్ ఇలా వేయించుదాం. ఇప్పుడు మనం తీసుకున్న 300 గ్రాముల కీమా వేయండి. చాలా బాగుంటుంది. ఇది ఇలా వేయించాలి. ఆనియన్స్ బాగా వేగాయి కదా. వేగిన తర్వాత కీమా వేసుకోవాలి. బాగా వాటర్ బయటకు వచ్చేటట్టు వేయించాలి. కీమా బిర్యానీ చిన్నపిల్లలు కూడా ఈజీగా తినగలరు. బాగుంటుంది, చాలా టేస్ట్ వస్తుంది. చూసారు కదా, ఇలాగ ఆయిల్ అంతా పేరిన తర్వాత 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. 2 స్పూన్స్ సరిపోతాయి. అది కూడా ఈ కీమాతో కలిపి వేయించాలి.
ఒక స్పూను కారం వేయండి. కేమకి సరిపోయినంత కారం. మనం పచ్చిమిర్చి చేసాం కదా, కారం సరిపోతుంది. కారం వేయడం వల్ల బిర్యానీ మంచి కలర్ వస్తుంది. మనం నానబెట్టి తీసుకుని రైస్ ఇందులో వేయండి. ఈ 2 గ్లాసులు 400 గ్రాములు రైస్ కొంచెం లైట్గా కలుపుకోవాలి, లేకపోతే బ్రేక్ అవుద్ది. అందుకోసం జస్ట్ ఈ మసాలా పట్టేటట్టు కలుపుకుంటే అది అలాగా. ఇప్పుడు ఈ రైస్కి సరిపోయిన సాల్ట్ వేసుకుందాం. 1/4 స్పూన్ వేయండి, సరిపోతుంది. ముందు కొంచెం వేసాం కదా, 1/4 స్పూన్ అయితే సరిపోతుంది. ఈ గ్లాస్తో నేను రైస్ 2 గ్లాసులు తీసుకున్నాను. అందుకోసం మనం గ్లాసుం పావు వేయాలి, గ్లాస్కి గ్లాసుం పావు వాటర్ వేయాలి. 2 గ్లాసులు కాబట్టి 2 గ్లాసులు 2 పావులు అంటే 2.5 గ్లాసులు వాటర్ వేస్తే సరిపోతుంది. ఇదిగోండి 1/2 గ్లాసు. ఇలాగా ఇందులో బియ్యం ఉంటాయి కదా, ఇలా కడిగేసి వేసేసుకుంటే మొత్తం మనం గ్లాస్కి గ్లాసు పావు వాటర్ లెక్క వేసాము. 2 గ్లాసులకి 2.5 గ్లాసులు వాటర్ వేసాం, సరిపోతుంది. సాల్ట్ అన్నీ వేసాం కాబట్టి బాగా కలుపుకోవాలి. కొంచెం నెమ్మదిగా సాల్ట్ కలాలి. చూడండి ఇప్పుడు మనం టేస్ట్ చూసుకుంటే చిన్న సాల్ట్ ఎక్కువగా ఉన్నట్టు ఉంటేనే బిర్యానీకి బాగుంటుంది. ఉడికేసరికి మనకు కరెక్ట్గా సాల్ట్ సరిపోతుంది. కొంచెం ఒక చిటికెడు వేసాను, కరెక్ట్గా ఉంది. కొంచెం ఎక్కువ ఉండాలి కాబట్టి కొంచెం వేసాను. మీరు కూడా అలాగే ఈ వాటరే చెక్ చేసుకుంటే తెలుస్తుంది ఉప్పుగా ఉండాలి, ఉంటే ఉడికేసరికి మనకు కరెక్ట్గా సాల్ట్ తెలుసు సరిపోతుంది. అంత కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఘీ 1 స్పూన్ వేయండి. చాలా ఎక్కువ అక్కర్లేదు, మీదనే 1 స్పూన్ ఘీ వేస్తే సరిపోతుంది. చిన్న స్పూన్ ఇది. టేస్ట్ కోసమే బాగుంటుంది. కుక్కర్ది హీట్ ఎక్కుతుంది కదా వాటర్, దీని మూత పెట్టేసుకుందాం. పెట్టండి, వెంటనే 2 విజిల్స్ వస్తాయి. ఫుల్ ఐలో పెట్టండి,
వెంట వెంటనే 2 విజిల్స్ వచ్చిన వెంటనే ఆఫ్ చేసేయాలి. ఈరోజు మా సండే స్పెషల్ ప్రేమా బిర్యానీ చికెన్ ఫ్రై చూసారు కదా, చికెన్ ఫ్రై ఇది, అది కూడా రెడీ అవుతుంది. ఇంకా ఇది ఒక 5 మినిట్స్లో కూడా రెడీ అవుతుంది. టూ విజిల్ అయ్యాయి కదా, పొయ్యి ఆఫ్ చేసుకుందాం. చూసారు కదా, ఇది 1.5 కేజీ కర్రీ చికెన్ ఫ్రై ఇది. ఈరోజు మా సండే స్పెషల్ ఇది, ఫ్రై రెడీ అయింది. బిర్యానీ కొంచెం ఒక 10 మినిట్స్ అయ్యాక మనం ఓపెన్ చేయాలి, చల్లారాలి కదా కుక్కర్. ఫ్రై చూసారా ఎంత బాగా వచ్చిందో. వెయిట్ చేద్దాం బిర్యానీ కొంచెం కుక్కర్ చల్లారే వరకు. 10 నిమిషాలు అయింది కదా, చూద్దాం. కుక్కర్ చల్లారాక మనం ఇలా ఓపెన్ చేసుకుంటే చూసారా మంచి కలర్ఫుల్గా ఉంది మన కేమా బిర్యానీ. ఇప్పుడు ఈ వేడి మీద మనం ఇలాగ దీంట్లోని దంచుకోండి. 3 లవంగాలు, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, చిన్న బిర్యానీ ఇది పువ్వు చిన్నది, ఇవి 1/2 స్పూన్ దంచుకుంటే సరిపోతుంది. ఇలాగ ఇది జస్ట్ మీదను వేయండి, పచ్చివే వేయించద్దు, మంచి టేస్ట్ వస్తుంది కేమాకి. ఇలా పచ్చివి దంచి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. 1/2 స్పూన్ వేసుకోండి సరిపోతుంది. చూసారా పొడి పొడిగా, మనం అందుకే వెంటనే 2 విజిల్కే కట్టేయాలి. ఇలా పొడి పొడిగా చాలా కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. రెస్టారెంట్లో చూసినట్టే ఉంది చూసారా కేమా బిర్యానీ, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. చూసారా పొడి పొడిగా ఎంత బాగా వచ్చాయో. 1/2 అవర్ నానబెడతాం కాబట్టి 1 టీ పావు గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. గ్లాస్కి 1 టీ పావు. 2 విజిల్ వేసి ఆపేస్తే మనకి సరిపోతుంది. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మనకి పొడి పొడిగా రెస్టారెంట్ స్టైల్లోనే మనకి బిర్యానీస్ ఏ బిర్యానీ అయినా అలాగే వస్తుంది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే, చూసారు కదా చికెన్ ఫ్రై రైతా చేశాను, కొంచెం పసుపు వేసాను చూసారా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం పసుపు వేయడం వల్ల రైతా చిన్న కలర్ఫుల్గా ఉంది. ఈరోజు సండే స్పెషల్ మాది చికెన్ ఫ్రై చికెన్ కీమా బిర్యానీ. ఇదిగోండి ఇలాగా దోసకాయ ముక్కలు, కుకుంబర్ ఉంది కదా కేరా దోస పోయండి. ఇలా పెట్టుకుంటే చాలా తినడానికి బాగుంటుంది, పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు. ఇవి విటమిన్స్ కదా, చలవ చేస్తుంది విటమిన్స్. ఇందులో వాటర్ ఎక్కువ ఉంటుంది, వాటర్ కంటెంట్, దానివల్ల పిల్లలకి బాగుంటుంది, తేమ అంతా ఉంటుంది. చూసారు కదా, ఇంకా మన ఇష్టం ఎలాగైనా డెకరేట్ చేసుకోవచ్చు. బాగుంది కేమా బిర్యానీ, చాలా బాగుంది చూడండి. మీరు కూడా ఇలాగ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో రాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే,
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.